హాయ్ అండి, ఈరోజు తెలంగాణ స్పెషల్ కర్రీ బంకోటి కూర. ఈ ఆకుకూర మనకి బయట అమ్మరు, పొలాల్లోనే దొరుకుతుంది. ఈ ఆకుకూర డైజెషన్కి చాలా మంచిది. ఇది ఈ సీజన్లోనే మనకి దొరుకుతుంది. మా వారు మొన్న నల్గొండ మా ఊరికి వెళ్ళినప్పుడు మా పొలం దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఈ ఆకుకూర కాడలు తోటకూర కాడల్లాగా ఉంటాయి. ఆకులు కాస్త పొడుగ్గా ఉంటాయి. మనం ఇది కట్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం బంక బంకగా అనిపిస్తుంది, అందుకే దీనికి బంకోటి కూర అని పేరు పెట్టారేమో. ఇలా అన్ని ఆకులు తెంపి పెట్టుకున్నాను, కాడలు వేయట్లేదు. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, పెసరపప్పు 1 స్పూన్. పప్పులు ఎక్కువ వేసుకుంటే ఆకుకూరల్లో బాగుంటుంది. పప్పులు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచి పెట్టుకున్నాను, వేసుకోవాలి. ఆకుకూరల్లో ఇలా వెల్లుల్లి దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయలను 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా ఆకుకూర ఫ్రై చేసుకునేటప్పుడు మనము కొద్దిగా పప్పులు ఎక్కువగా, ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆకుకూర వేసుకుందాము. అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల అడుక్కున్న ఉల్లిపాయలు అవన్నీ మాడకుండా కర్రీ బాగా వస్తుంది. ఇప్పుడు మిగిలిన ఆకుకూర కూడా వేసుకుందాము. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు తగినంత కారము, ఉప్పు, అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ మెయిన్గా జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ. ఈ ఆకుకూర దొరికితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి. మలబద్ధకం సమస్య ఉంటే ఈజీగా తగ్గుతుంది. ఎంతో టేస్టీగా ఉంది తెలంగాణ స్పెషల్ బంకోటి కూర రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.